प्रभु प्रसाद चैनल की सोदरी सोदरलंदरिकी स्वागतम। ई रोजु मनम रव्व तंबिट्टु तयार चेस्तामु। सूजी रव्व तंबिट्टु तयार चेसेदानिकी कावाल्सिनवि फ्राई चेसिनटुवंटि सूजी रव्व ओक कप्पु तीसुकोवालि। बेल्लम ओक कप्पु, पच्चि कोब्बरि ओक कप्पु। ఏ కప్పుతో మనం సూజీ రవ్వ తీసుకున్నామో కొలత అదే కప్పుతోనే తీసుకోవాలి। కలంగడకాయ విత్తనాలు 2 టీ స్పూన్స్, గసగసాలు 2 టీ స్పూన్లు, ఒక టీ స్పూన్ యాలక్కి పౌడరు, అర్ధ కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి। ఇప్పుడు మొదట ఒక పాత్రలో సూజీ రవ్వ ఫ్రై చేసినాం కదా, దాన్ని పాత్రలో వేసుకోవాలి। తురిమి పెట్టినటువంటి పచ్చి కొబ్బరి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి। దీన్ని ఇలా చేతితో బాగా కలుపుతూ ఇలా కలుపుకుంటూ ఉండాలి। దీనిపైన ఒక ప్లేట్ ఉంచి అర్ధ గంట సేపు రెస్ట్ ఇవ్వాలి। కలంగడకాయ విత్తనాలు ఉన్నాయి కదా, దాన్ని కొద్దిగా ఫ్రై చేయాలి। ఇప్పుడు ఒక బాండ్లీలో బెల్లం వేసుకోవాలి। ఎంత మన మెజర్మెంట్లో నీళ్ళు తీసుకున్నామో ఆ నీళ్ళని వేయాలి। బెల్లం కరుగుతూ ఉంది, పాకు వస్తుంది చూడండి। పాకాన్ని మనం టెస్ట్ చేస్తాము। ఒక చిన్న కటోరీలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా ఈ పాకాన్ని వేసి దీన్ని ఇలా చేతితో తీసి ఇట్లా చేతికి రావాలి, చిన్న ఉంటలాగా చూడండి। ఇలా ఇప్పుడు ఇందులో సూజీ రవ్వ, మనం పచ్చి కొబ్బరి 2 మిక్స్ చేసి పెట్టినాం కదా హాఫ్ అన్ అవర్, దాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి। చూడండి ఇలా కలబెడుతూ ఉండాలి। రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। గసగసాలు వేయాలి, ఏవైతే కలంగడకాయ విత్తనాలు మనం ఫ్రై చేసినామో దాన్ని కూడా వేసుకోవాలి। యాలక్కిల పొడి వేసి బాగా దీన్ని మిక్స్ చేయాలి। చూడండి ఎప్పుడు బాండ్లీని వదులుతుందో అంతవరకు కలబెడుతూనే ఉండాలి। చూడండి ఇది బాగా ఉడికిపోయింది। ఇప్పుడు దీన్ని బాణలోనే ఇలా వెడల్పుగా చేసి చల్లారనివ్వాలి। చూడండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఇలా రౌండ్గా
చేసుకోవాలి. తర్వాత ఇలా చేత్తో ఈ విధంగా షేప్ వచ్చే విధంగా చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాల్సి పడుతుంది. చూడండి ఇలా షేప్ రావాలి. నేను ఇంకొకటి చేసి చూపిస్తాను ఏ విధంగా మన లడ్డు తయారు చేస్తామో సేమ్ అదే విధంగానే రౌండ్గా చేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేసి షేప్ తీసుకోవాలి. సూజీ రవ్వతో చేసిన తంబేటు రెడీ అయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసినాను. సూజీ రవ్వ తంబిట్టు రెడీ.